Hello there. So, in the previous class, lo addition jeshno, different denominators and fractions ni ela add cheskovalo subtractions jeddam. So, subtraction jese mundu ee rendu denominators different unnai. Kabatti manam common denominator oti find out cheyali. So, common denominator ela vastundante ee rendittiki LCM anedi manam find out cheskovali. So, LCM find out cheste 50 51 ku vachesi Fifty one mano three into seventeen rascochu fifty ni two into five square rascochu. So LCM is 3 into 17 into 2 into 5 square. So one multiply చేస్తే మనకి మళ్ళీ 51 into 50 వస్తుంది. సో 51 into 50 వస్తుంది. కాబట్టి దీన్ని కామన్ డినామినేటర్ గా అనుకుంటే 51 into 50 డివైడెడ్ బై సో 17 ఉంది. 51 into 50 అంటే 51 1 into 50 డివైడెడ్ బై 51 అంటే 50 వస్తుంది. కాబట్టి 17 into 50 వస్తుంది మనకి ఇక్కడ. మైనస్ 3 into 51 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 50 తో డివైడ్ చేస్తే 51 ఇంటూ 50ని మనకి 51 మిగిలింది కాబట్టి 3 ఇంటూ 51 వస్తుంది ఈక్వల్ టు 17 ఇంటూ 17 ఇంటూ 50 ఈక్వల్ టు 850 వస్తుంది మనకి. Minus 3 into 51 ante 153 vastu manaki divided by 51 into 50. So 850 minus 153 equal to 697 divided by 51 into 50. ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటే మనం దీన్ని 2550. ఓకే, సో ఇక్కడ 697 డివైడెడ్ బై 2250 ఉంది. ఇందులో ఏమన్నా డివిజిబుల్ అయితే ఒకసారి చెక్ చేసి చూడండి. ఏమన్నా డివిజిబుల్ అయితే దీన్ని ఇంకా లోవెస్ట్ టర్మ్లోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ 313 ఉంది. 313 ఎల్సిఎం వచ్చేసి మనకి 39. 3 ఇంటూ 13 39 వస్తుంది ఎల్సిఎం డివైడెడ్ బై. సో 3 అనేది 39లో 30 టైమ్స్ కాబట్టి 13 ఇంటూ 5 వస్తుంది. ఇలా మైనస్ 13 అనేది 39లో 3 టైమ్స్, సో 3 ఇంటూ 4 వస్తుంది ఈక్వల్ టు 13 ఇంటూ 5 65 మైనస్ 3 into 4 12 divided by 39 equal to 65 minus 12 ante manaki 53 vastundi divided by 39. Malli idi improper fraction kabatti dinni denominator numerator numerator denominator kante pedda undi kabatti 53 ni 39 tho manam divisible chesthe manaki 53 lo 39 one time. సో 9 అనేది 3లో డివిజిబుల్ కాబట్టి సబ్ట్రాక్ట్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి బదులు తెచ్చుకుంటే 13 నుంచి 9 తీసేస్తే 4. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చినాం కాబట్టి 4 ఉంటుంది కాబట్టి 14. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 quotient 14 అనేది రిమైండర్ డివైడెడ్ బై 39. సో 1 14 39 ఇలా మిక్సర్ ఫ్రాక్షన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 25 ఉంది. 5కి 5 25ని 5 square అని రాసుకోవచ్చు. కాబట్టి రెండిట్లో మనకి కామన్ మల్టిపుల్ 5 square. సో ఎందుకంటే 5 కంటే 5 square అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి 5 square కా ఎల్సిఎం అయింది. సో 25 ఈజ్ ద ఎల్సిఎం. సో 5 అనేది 25లో 5 టైమ్స్ కాబట్టి 5 into 11 రాసుకుంటాం. మైనస్ 25 25లో 1 టైం కాబట్టి 2 into 1 2
సో 5 × 11 55 మైనస్ 2 అంటే 53 డివైడెడ్ బై 25. సో 25 అనేది 53లో 2 టైమ్స్ అంటే 50, 3 అనేది మనకి రిమైండర్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 × 3 రిమైండర్ డివైడెడ్ బై 25. సో 25 ఫిఫ్టీ ప్లస్ 3 53/25 సో అలా వస్తుంది. నెక్స్ట్ 7 17. సో 7 17 అంటే మనకి ఎల్సిఎం, ఈ 7 17కి ఎల్సిఎం. సో 70 ప్లస్ 49 119. సో 119 అనేది మనకి ఎల్సిఎం అంటే కామన్ డినామినేటర్ తీసుకుంటే 7 అనేది ఇక్కడ 119లో 17 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 17 × 11 రాసుకోవచ్చు మైనస్, తర్వాత 17 అనేది 7లో 11 టైమ్స్ కాబట్టి దీన్ని 11 × 11 రాసుకుంటాం. సో 17 × 11 అంటే దీన్ని మనం 7 × 11 11 × 11 ఉంది కాబట్టి రెండింటిలోంచి 11 కామన్ తీద్దాం. కామన్ తీస్తే మనకి 17 − 11 ఉంటుంది డివైడెడ్ బై 119. ఓకే, సో దీన్ని 11 × 7 − 11 అంటే 7 − 11 అంటే మనకి 4 కాబట్టి 11 × 4 రాసుకోవచ్చు డివైడెడ్ బై 119. సో ఈ 11 అనేది 119లో మనకి 17 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 4 / 17. సో ఇలా వస్తుంది. ఇక్కడ మనం 17 × 11 మల్టిప్లై చేసి తర్వాత 11 × 11 మల్టిప్లై చేసి ఇందులో సబ్ట్రాక్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ రెండింటిలో 11 కామన్గా ఉంది కాబట్టి 11 కామన్ తీసుకున్నాం. కామన్ తీసుకున్నాం కాబట్టి మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోయింది. 17 − 4 అంటే 4, మళ్ళీ 11 119లో 17 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 17 4/17 వచ్చింది. నెక్స్ట్ 212 ఉంది. సో 212లో మనకి 212ని 6 × 2 రాసుకోవచ్చు, 6ని 3 × 2 రాసుకోవచ్చు కాబట్టి దీన్ని 3 × 2² రాసుకోవచ్చు కాబట్టి ఎల్సిఎం వచ్చేసి మనకి 2² × 3 అంటే 12, ఎల్సిఎం 12. సో ఎల్సిఎం 12 కాబట్టి 2 వచ్చేసి 6 టైమ్స్ కాబట్టి 6 × 3 రాసుకోవచ్చు మైనస్, 12 అనేది 1 టైమ్ కాబట్టి 1 × 12 అనేది 1 టైమ్ కాబట్టి 1 × 1 1. సో 6 × 3 18, 18 − 1 17 బై 12. మళ్ళీ ఇది మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి 12 అనేది 17లో 1 టైమ్, మళ్ళీ రిమైండర్ వచ్చేసి 5 ఉంటుంది మనకి డివైడెడ్ బై 12. ఇక్కడ 7 × 17 వచ్చింది. సో మళ్ళీ 119 మనకి ఎల్సిఎం, ఆల్రెడీ ప్రీవియస్ ఒక ప్రాబ్లంలో 7 × 17కి ఎల్సిఎం 119 వచ్చిందని తెలుసుకున్నాం. సో ఇప్పుడు 7 వచ్చేసి 119లో 17 టైమ్స్ కాబట్టి 17 × 6 రాసుకోవచ్చు మైనస్, తర్వాత 17 వచ్చేసి 7లో మనకి 119లో 7 టైమ్స్ కాబట్టి దీన్ని 7 × 11 రాసుకోవచ్చు ఈక్వల్ టు 17 × 6 అంటే 17 × 6 ఈక్వల్ టు 102. సో 102 మైనస్ 7 × 11 అంటే 77 డివైడెడ్ బై 119 ఈక్వల్ టు 102లోంచి 102 మైనస్ 77 చేస్తే 25. సో 25 / 119 ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని ఇలా వదిలేయచ్చు. నెక్స్ట్ 20 ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 × 4 రాసుకోవచ్చు, తర్వాత 25ని 5 × 5 రాసుకోవచ్చు. సో ఎల్సిఎం ఈజ్ రెండింటికి ఎలా ఎల్సిఎమ్ 5² × 4 రాసుకోవచ్చు. సో 25 × 4 అంటే 100 ఈజ్ ద ఎల్సిఎం కాబట్టి 100 / సో 20 అనేది 100లో మనకి 5 టైమ్స్ 5 × 11 రాసుకోవచ్చు మైనస్, 2 × మనకి 25 అనేది 100లో 4 టైమ్స్ కాబట్టి 2 × 4 రాసుకోవచ్చు. సో 5 × 11 అంటే 55 మైనస్, 2 × 4 అంటే 8
డివైడెడ్ బై 100 ఈక్వల్ టు 55 నుంచి 8 తీసేస్తే 47 డివైడెడ్ బై 100. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని ఎలా వదిలేయచ్చు. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ లెటర్.